విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో రేవిడి వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు లక్షలాది రూపాయలతో నిర్మించనున్న రసాయన శాస్త్ర ప్రయోగశాలకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు భూమి పూజ చేశారు. ఈ పాఠశాలకు నేటి వరకు ప్రయోగశాలకు కావలసిన భవనం లేకపోవడంతో ఇన్నాళ్లు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవని మండల వైసీపీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు అన్నారు. ఈ పాఠశాల నాడు నేడు పథకం కింద ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. నేను మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడిని, పద్మనాభ మండలం. ఈరోజు రేవడ హై స్కూల్లో ఎస్ఎస్సి నిధులతో ఒక బిల్డింగ్ శాంక్షన్ అయింది. దాన్ని ల్యాబొరేటరీ కింద ఉపయోగిద్దామని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ 1930లో ఏర్పాటయడం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్కూలు చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చాక నాడు నేడుతో 1 కోటి రూపాయలు వెచ్చించి ఈరోజు కార్పొరేట్ స్కూల్ దిశగా చాలా సుందరంగా ఈరోజు డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా చాలా ఈ స్కూల్ను కూడా గ్రౌండ్ అనగా, పార్కింగ్ టైట్స్ అనగా, బిల్డింగ్స్ అనగా, అలాగే ల్యాప్టాప్లు అనగా, ట్యాబ్లు అనగా ఈరోజు గవర్నమెంట్ ఇవ్వడంతో ఈరోజు పిల్లలు కూడా చాలా సంతోషంగా బాగా చదువుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈరోజు స్కూల్కి మరొక ల్యాబొరేటరీ బిల్డింగ్ కూడా ఈరోజు మేము శంకుస్థాపన కూడా కార్యక్రమం చేయడం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమంలో మంచి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ కూడా బాగా డెవలప్ అయ్యిందని నేను ఇక్కడే చదువుకున్నాను. అప్పుడు ఇలా ఉండేది కాదు, మేము ఉండేటప్పుడు కూర్చోవడానికి సరైన బలాలే ఉండేవి కాదు, కుర్చీలు కూడా ఉండేవి కాదు, స్టూల్ కూడా ఉండేవి కాదు. ఈరోజు నాడు నేడులో చాలా ఎక్సలెంట్గా ఈ స్కూల్ డెవలప్ చేయడం కూడా జరిగింది.